హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తేదీన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి సో సీఎం కేసీఆర్ గారు జూన్ 2వ తేదీన ఒక ప్రకటన అనేది చేయబోతున్నారు. వాటికి ఆమోద ముద్ర అనేది వేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ టీఎస్పీఎస్సీ రెడీ చేస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఏ ఏ పోస్టులు విడుదల కాబోతున్నాయి అనేది ఒకసారి తీసుకుంటే మనకి, సో అండర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కింద ఏ ఏ పోస్టులకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారంటే, డిప్యూటీ కలెక్టర్లు, డిస్టిక్ రిజిస్టర్స్, ఎంపీడీఓస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్, అలాగే డిఎస్పీలు, 217 జూనియర్ అసిస్టెంట్లు, 292 టైపిస్టులు, 13 సీనియర్ స్టెనోగ్రాఫర్లు, 15 జూనియర్ స్టెనోగ్రాఫర్లు, అలాగే 700 వరకు కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అనగా విఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. దీంతోపాటుగా మరికొన్ని ఉద్యోగాలకు కూడా ఆమోదముద్ర వేయనున్నారు. సో దీనికి సంబంధించి మనకి సో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది, దాన్ని చదువుతాను. 5 రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించనుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ జూన్ 2న వెలువడనుంది. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికేషన్కు ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. సో అలాగే ఏ ఏ పోస్టులు అనేది ఆల్రెడీ మీకు వివరించాను, మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాము. గ్రూప్ 1 కింద 34 డిప్యూటీ కలెక్టర్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్లు, వాణిజ్య పన్నుల అధికారులు, ఎంపీడీఓలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వనున్నారు. డిఎస్పీల పోస్టుల భర్తీకి కూడా ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. రెవెన్యూ శాఖలు 217 జూనియర్ అసిస్టెంట్లు, 292 టైపిస్టులు, 13 సీనియర్ స్టెనోగ్రాఫర్లు, 15 జూనియర్ స్టెనోలు, 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు గ్రూప్ 4 నోటిఫికేషన్లు భర్తీ చేయనున్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ సెటిల్మెంట్లో కూడా పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా నిరుద్యోగులకు ఊరట కలిగించడానికి వీలుగా భారీ నియామకాల ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం నెల రోజుల్లోగా వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకుంటుంది. ఆర్థిక శాఖ ఈ పోస్టులను ఆమోదం తెలుపుతుంది. 2న పరేడ్ మైదానంలో ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. విను వెంటనే నోటిఫికేషన్స్ గబగబా వెలువడనున్నాయి. ప్రతిపాదిత జోనల్ విధానానికి ఇప్పటికిప్పుడే అనుమతి వచ్చే అవకాశం లేకపోవడంతో పాత జోన్లో పాత జిల్లాల ప్రామాణికంగా తీసుకొని నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు, ఆయా పోస్టుల భర్తీకి నిర్దిష్ట వ్యవధిని కూడా ప్రభుత్వం పెట్టనుంది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడి రాత పరీక్షలు కూడా పూర్తయినప్పటికీ నియామక ప్రక్రియ చేపట్టలేదు. కొత్త నియామక ప్రక్రియ లోటుపాట్లను తావు లేకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ పాత జిల్లాల ప్రకారమే, పాత జోన్ల ప్రకారమే ఈ నియామక ప్రక్రియ కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాగే మనకి జూన్ 2వ తేదీన దీనికి సంబంధించిన ఎటువంటి న్యూస్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. అయితే మనకి జూన్ 2న గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్స్ విడుదలకి సంబంధించి సీఎం కేసీఆర్ గారు ఒక కీలక ప్రకటన అనేది చేయబోతున్నారు. సో ఆ రోజు ఆయన ఆమోద ముద్ర వేస్తే నోటిఫికేషన్స్ విని వెంటనే మనకి 1 వీక్ పీరియడ్లో మనకి నోటిఫికేషన్స్ కూడా విడుదలైపోతాయి. నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియోస్ అనేది మనకి అందిస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలా వివరాలతో కూడా నేను మనకి మన ఛానల్లో ఆల్రెడీ చాలా జాబ్ అప్డేట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.